ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు సరళీకృత విధానాలలో భాగంగా జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్స్. జెన్కో అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడము, ట్రాన్స్కో అంటే సరఫరా చేయడము, డిస్కామ్స్ అంటే వినియోగదారులకు విద్యుత్తునివ్వడం. మూడు విభాగాలుగా విడగొట్టి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థల నిర్మాణాన్ని జెన్కో చూడడము, ఆ ఉత్పత్తి చేసిన విద్యుత్తును సరఫరా చేసేది ట్రాన్స్కో చూడడము, ఈ ట్రాన్స్కో నుంచి వచ్చిన విద్యుత్తును వినియోగదారులకు సరఫరా చేసి బిల్లులు కలెక్ట్ చేయడం అనేది డిస్కామ్స్ పంపిణీ చేయడానికి డిస్కామ్స్ సంస్థ ఉన్నది. అయితే ఈ మూడు విభాగాలు ఎవరికి వాళ్ళు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మూడు రకాలుగా విభజించి మూడింటికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను పెట్టి, అదే ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న అధికారులను పెట్టి వీటిని నిర్వహించేది గత ప్రభుత్వాలు. ఎందుకంటే ఇవి అత్యంత ప్రధానమైన కీలకమైన శాఖలు. తెలంగాణ ఉద్యమంలో కాలిపోతున్న మోటార్లు, కరెంటు సమస్యలు, కరెంటు కోతలతోని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులే తెలంగాణ ఉద్యమానికి ఉత్ప్రేరకాలు. ఈ ప్రజల యొక్క సెంటిమెంటును, ప్రజల యొక్క కరెంటు కష్టాలను కేసీఆర్ గారు కరెన్సీ మూటలుగా మార్చుకోవడానికి పక్కాగా ప్రణాళికబద్ధంగా వీటిని వినియోగించుకున్నాడు. కరెంట్ అనేది రైతుల, పేద ప్రజల యొక్క సెంటిమెంట్. గతంలో సరళీకృత విధానాలు రాకముందు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు ప్రభుత్వమే విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నిర్మించి ప్రజలకు సరఫరా చేస్తూ ఉండేది. వినియోగదారులకు ఎంత అవసరం ఉందో సరఫరా అంత ఉండకపోవడం వల్ల ఈ సంస్థలు విద్యుత్తు కోతలకు పాల్పడేవి. 2004లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ దేశం పరిశ్రమల రంగంలో, వ్యవసాయంలో అభివృద్ధి పదం వైపు నడవాలంటే నిరంతర విద్యుత్తును అందించాలి. నిరంతర విద్యుత్తును అందించాలి అంటే ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే సంస్థల చేపడితే ఆ సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేయడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని చెప్పి ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిర్ణయం తీసుకోవడం వల్ల కోతలతో విలవిలవాడుతున్న భారతదేశం విద్యుత్తును దేశానికి సరిపడనే కాదు ఇతర దేశాలకు సరఫరా చేయగలిగినంత అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2004 నుంచి 2015 లోపల సాధించడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణలో 21 లక్షల పంపు సెట్ల రైతుల కష్టాలను, కన్నీళ్లను కేసీఆర్ గారు సాధనంగా, ఆయుధంగా వాడుకొని ఉద్యమాన్ని నిర్మించి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే సెంటిమెంటును తన కరెన్సీ మూటల కోసం వినియోగించుకున్నాడు. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ లేదా సంఘాలు ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంలో విద్యుత్తు శాఖ నిపుణుడు రఘు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పాల్పడుతున్న తప్పిదాలను వెలుగెత్తి చూపిస్తే, ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిని బహిరంగపరిచినందుకు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న రఘును తీసుకెళ్లి వరంగల్ అడవులకు బదిలీ చేసి మీరు పత్రికల వాళ్లతో మాట్లాడాలంటే కూడా ప్రభుత్వ అనుమతి నిషేధాన్ని విధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం సొమ్ములు చేసుకోవడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో 1000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు కోసం ఒప్పందాలు చేసుకుంది. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే ఒప్పందాలు చేసుకున్నాం కాబట్టి
దీని వెనకాల ఎలాంటి అవినీతి లేదు, అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి, ఇందులో ఒక్క పైసా కూడా చీకటి ఒప్పందం లేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఛత్తీస్గఢ్తోని ఏదైతే 1000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నదో రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు ERCకి నేనే స్వయంగా ఫిర్యాదు చేసిన, ఈ ఒప్పందాల వల్ల 1000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది, టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిన ఈరోజు ఈ ఒప్పందం చేసుకోవడం వల్ల 12 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందంతో కనీసం 12000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పి నేను, పొన్నాల లక్ష్మయ్య గారు ఆనాటి పిసిసి అధ్యక్షులు, మేమే కాకుండా విద్యుత్తు రంగంలో నిపుణుడుగా ఉన్న రఘు కూడా సవివరమైన నివేదికను ERCకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం ప్రజల సెంటిమెంటును అడ్డం పెట్టుకొని ఎంతమంది అభ్యంతరాలు వెలుపుచ్చినా వినకుండా ముందుకే వెళ్ళి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్న సందర్భంలో ఆనాటి విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు స్పష్టంగా ఈ ఒప్పందం ద్వారా 1000 కోట్ల రూపాయల అదనపు భారం విద్యుత్తు శాఖ మీద పడుతుంది, ఈ ఒప్పందాలు చేసుకోకూడదు, బహిరంగ మార్కెట్లో ఓపెన్ టెండర్ ద్వారా విద్యుత్తు కొనుగోలు చేస్తే తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది, నాణ్యమైన విద్యుత్తు వస్తుందని చెప్పి ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు లేఖ రాస్తే ఉన్న ఫలంగా అర్ధరాత్రికి అర్ధరాత్రి అరవింద్ కుమార్ గారిని బదిలీ చేసి ఢిల్లీకి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేయడం జరిగింది. ఆనాడు పత్రికలలో తాటికాయంత అక్షరాలతో రాసిన అంశాలను ఈనాడు పాత్రికేయ మిత్రులకు నేను గుర్తు చేస్తున్నా. మేము కాదు, శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు కూడా ఈ ఒప్పందంలో లొసుగులు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రజల మీద విపరీతమైన భారం పడుతుంది, 1000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని ఆ శాఖ కార్యదర్శి రాసిన లేఖను కానీ వివరాలను కానీ తుంగలో దొక్కి ఈరోజు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పుడు మొన్న ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ ఆనాడు అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉన్నది, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మేము ఒప్పందం చేసుకుందాం, ఇందులో అవినీతి ఏమున్నదని చెప్పి ప్రభాకర్ రావు గారు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఎందుకో మరి మెదలకుండా ఊరుకున్నాడు. ఇందులో ఉన్న మతలపు ఆయనకు తెలిసే ఊరుకున్నాడా, తెలియక గందరగోళంతో ఊరుకున్నాడా, లేకపోతే రాజకీయ చీకటి ఒప్పందాలలో భాగంగా టీఆర్ఎస్ బీజేపీ చేసుకుంటున్న అల్లాయి బల్లాయిలో భాగంగా ఒప్పుకున్నాడా నాకు తెలీదు. నేను విస్పష్టంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు వెనకాల అదానీ కంపెనీ ఉన్నది, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మార్వా పవర్ ప్లాంట్ నుంచి ఏ విద్యుత్ అయితే తెలంగాణ రాష్ట్రానికి వస్తుందో ఆ విద్యుత్తు ఉత్పత్తి సంస్థకు బొగ్గు సరఫరా కాంట్రాక్టు అదానీ కంపెనీది. దేశం విదేశాలలో బొగ్గు నిల్వలు పెరిగిపోయి బొగ్గు ధరలు తగ్గిపోయి బొగ్గు కొనుగోలు లేకపోవడం వల్ల దివాలా తీస్తున్న కంపెనీలు, అందులో ప్రధానంగా అదానీ కంపెనీ, మార్వా పవర్ ప్లాంట్ ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉందో 49% వాటాతోటి అదానీ కంపెనీ ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు బొగ్గు సరఫరా చేస్తుంది, అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర సంస్థలకు అమ్ముకున్నప్పుడే బొగ్గు వినియోగం జరుగుతుంది. ఇవాళ అదానీ కంపెనీ బొగ్గును అమ్ముకోవడం కోసం చంద్రశేఖరరావు గారిని ఒప్పించి మెప్పించి ప్రసన్నం చేసుకొని ప్రభాకర్ రావు గారితో సంతకం పెట్టించి భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని మధ్యవర్తిగా వాడుకొని ముందల ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని చూపించుకుంటూ వెనకాల నుంచి తతంగాన్నంత అదానీ కంపెనీ వ్యవహారాలన్నీ చక్కదిద్దడంతో చంద్రశేఖరరావు గారు ప్రసన్నమై అదానీ కంపెనీకి మేలు చేయడానికే మన మీద ప్రతి సంవత్సరం అదనంగా భారం కనీసం 1000 కోట్ల రూపాయలు, 12 సంవత్సరాల ఒప్పందంలో 12000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దడం జరిగింది. నేను ఇది నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా.
ఈరోజు నేను ప్రభాకర్ రావు గారిని అడుగుతున్నా, మీరు నిజాయితీ పరులైతే దీని వెనకాల అదానీ లేకపోతే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మార్వా విద్యుత్ సంస్థకు బొగ్గు సరఫరా అదానీ కంపెనీ కాదా? మీరు స్పష్టంగా చెప్పండి. తెర వెనుక ఉన్న అదానీ తెర ముందల ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని పెట్టి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేయించి బొగ్గు సరఫరా ద్వారా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అదానీ కంపెనీ చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఛత్తీస్గఢ్ ఒప్పందం జరిగింది. ఛత్తీస్గఢ్ ఒప్పందాన్ని నామినేషన్ బేసిస్ మీద వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు మేము చెప్పినాం, తెలంగాణ అవసరాలకు సంబంధించినంత విద్యుత్తును కొనుగోలు చేయాలంటే ఓపెన్ బిడ్డింగ్ పిలువు, టెండర్ల ద్వారా ఎవరు లోయెస్ట్ ధర ఇస్తే తక్కువ ధరకు ఎవరు సరఫరా చేస్తా అంటే వాళ్ళ నుంచే విద్యుత్తు కొనుగోలు చేయని చెప్పి ఆనాడు కాంగ్రెస్ టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం కోదండరామ్ గారు రఘుతో సహా నిపుణులందరూ కూడా గొంతెత్తి చాటినా కూడా కరెన్సీ కట్టలల్లో మునిగిపోయిన మత్తులో జోగుతున్న కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు చేశాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.